హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో సి లాజిక్ ప్రోగ్రామింగ్లో సైజ్ ఆఫ్ ఫంక్షన్ని ఉపయోగించి ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ని ఎలా రాయాలో తెలుసుకుందాము. ఈ ప్రోగ్రామ్ని ఎక్కువసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అడగటం అనేది జరిగింది. అందువల్ల ఈ ప్రోగ్రామ్ని మనం సైజ్ ఆఫ్ ఫంక్షన్ని ఉపయోగించి సి లాంగ్వేజ్లో ఎలా రాస్తాము అనేది జాగ్రత్తగా గమనించండి. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. క్రియేట్ ఎ ప్రోగ్రామ్ ఇన్ సి టు యూజ్ సైజ్ ఆఫ్ ఫంక్షన్. ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం రాయబోతున్నాము సైజ్ ఆఫ్ ఫంక్షన్ని ఉపయోగించి. ఈ సైజ్ ఆఫ్ ఫంక్షన్ని ఉపయోగించి ఇప్పుడు నేను రాయబోయేటటువంటి ఈ ప్రోగ్రామ్లో డేటా టైప్స్ యొక్క సైజెస్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అది ఎలాగో అనేది జాగ్రత్తగా గమనించండి. ముందుగా నేనేం చేస్తున్నాను అంటే లైబ్రరీ ఫంక్షన్స్ని డిక్లేర్ చేయబోతున్నాను. అది ఎలా అంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ అనేటటువంటి ఒక హెడ్డర్ ఫైల్ని డిక్లేర్ చేశాను. ఆ తర్వాత నేను ఇప్పుడు మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేశాను, అదేవిధంగా మెయిన్ మెథడ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్కి ముందు నేను ఇంటీజర్ అనేటటువంటి ఒక డేటా టైప్ని డిక్లేర్ చేశాను. ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాక ఒక వాల్యూ సక్సెస్ఫుల్గా అవుట్పుట్ స్క్రీన్ మీద రిటర్న్ అవటం కోసం ఇంటీజర్ అనే డేటా టైప్ని మెయిన్ మెథడ్కి ముందు రాయటం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేటటువంటి నమ్మకం నాకు ఉంది కాబట్టి మెయిన్ మెథడ్కి ముందు నేను ఇంటీజర్ అనేటటువంటి డేటా టైప్ని రాశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే డేటా టైప్స్ యొక్క సైజెస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం సైజ్ ఆఫ్ ఫంక్షన్స్ని ఉపయోగించి నేను ముందుగా ఒక 3 వేరియబుల్స్ని రాయబోతున్నాను కొన్ని డేటా టైప్స్ని ఉపయోగించి. అవేంటో చూద్దాం. ఉదాహరణకు ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను, దీనికి డేటా టైప్ ఇంటీజర్ అని ఇచ్చాను. అదేవిధంగా బి అనేటటువంటి డేటా టైప్ని తీసుకున్నాను. ఈ బి అనే వేరియబుల్కి డేటా టైప్గా నేను ఇప్పుడు ఫ్లోట్ అని ఇస్తున్నాను. అదేవిధంగా సి అనేటటువంటి వేరియబుల్ని తీసుకున్నాను. సో ఈ సి అనేటటువంటి వేరియబుల్కి డేటా టైప్గా నేను క్యారెక్టర్ CHEAR అనేటటువంటి ఒక డేటా టైప్ని ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవ్వాలి అనే దాని గురించి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాయబోతున్నాను. అది ఎలా అంటే డబుల్ కొటేషన్స్ తీసుకున్నాను, స్లాష్ అని ఇచ్చాను. సో ఎస్కేప్ సీక్వెన్స్ అయినటువంటి స్లాష్ అని ఇచ్చాను. ఎందుకంటే లైన్ బై లైన్ నాకు నీట్గా అవుట్పుట్ ప్రింట్ అవ్వడం కోసం స్లాష్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఏ అని రాసి కొలన్ అని ఇచ్చాను. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే పర్సంటేజ్ డి అని ఇచ్చాను. ఎందుకు పర్సంటేజ్ డి అని ఇచ్చాను అంటే నాకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో ఇంటీజర్ యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి, ఫ్లోట్ యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి, అదేవిధంగా క్యారెక్టర్ యొక్క సైజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఈ ప్రింట్ అయ్యేటటువంటి సైజెస్ కూడా ఏ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి అంటే ఇంటీజర్ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. అందుకోసం నేను ఫార్మాట్ స్పెసిఫైయర్ అయినటువంటి పర్సంటేజ్ డిని ఉపయోగించాను. ఇప్పుడు నాకు వచ్చేటటువంటి అవుట్పుట్ సైజెస్ మొత్తం కూడా ఇంటీజర్ ఫార్మాట్లోనే ప్రింట్ అవుతాయి. అందువల్ల పర్సంటేజ్ డి అని రాసి బైట్స్ అనేటటువంటి ఒక వర్డ్ని నేను ఇక్కడ రాయటం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే కామా అని ఇచ్చేసాను. ఈ లైన్ సపరేట్ చేసి దేని యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి ఇప్పుడు నాకు అంటే సైజ్ ఆఫ్ అనేటటువంటి ఫంక్షన్ని ఉపయోగించి ఏ అనేటటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి డేటా టైప్ యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి సైజ్ ఆఫ్ ఏ అన్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇదే పర్టికులర్ లైన్ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసి కాపీ చేశాను, నెక్స్ట్ లైన్కి వెళ్ళాను, పేస్ట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే డేటా టైప్ని మారుస్తున్నాను. సేమ్ అదే విధంగా ఫ్లోట్ అన్నాను. ఈసారి వేరియబుల్ నేమ్ ఏంటి, బి అనేటటువంటి వేరియబుల్. నెక్స్ట్ కూడా మళ్ళీ నేను పర్సంటేజ్ డి అనే రాశాను. ఎందుకంటే ఫ్లోట్ యొక్క డేటా టైప్ నాకు అవుట్పుట్లో ఎలా ప్రింట్ అవ్వాలి అంటే ఇంటీజర్ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. అందుకని అగైన్ నేను మళ్ళీ ఫార్మాట్ స్పెసిఫైయర్ అయినటువంటి పర్సంటేజ్ డినే ఉపయోగించాను. నెక్స్ట్ దేని యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి, సైజ్ ఆఫ్ ఫంక్షన్ ఉపయోగించి అంటే బి అనే అనేటటువంటి వేరియబుల్ యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి, అందుకని బి అని మార్చాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే లైన్ నేను కాపీ పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్ అనేటటువంటి వర్డ్లో నేను క్యారెక్టర్ అని మారుస్తున్నాను, CHEAR అన్నాను. నా వేరియబుల్ నేమ్ ఏంటి, థర్డ్ వేరియబుల్ సి అనేటటువంటి వేరియబుల్. సో ఇది కూడా అంటే క్యారెక్టర్ డేటా టైప్ కూడా నాకు ఇంటీజర్ ఫార్మాట్లోనే ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్ అయినటువంటి పర్సంటేజ్ డినే ఉపయోగించాను. సో దేని యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి, సైజ్ ఆఫ్ ఫంక్షన్ని ఉపయోగించి అంటే సి వేరియబుల్ యొక్క సైజ్ ప్రింట్ అవ్వాలి.
అవును కదా. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఒక వాల్యూ అవుట్పుట్ స్క్రీన్ మీద సక్సెస్ఫుల్గా రిటర్న్ అవ్వాలి కాబట్టి రిటర్న్ జీరో అన్నాను సెమీ కోలన్ తోటి ఈ ప్రోగ్రామ్ని నేను ఎండ్ చేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేయగానే నాకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ లైన్లో సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఏ 4 bytes ప్రింట్ అయింది. సో ఈ సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఏ 4 bytes అని ఎలా ప్రింట్ అయింది అంటే బేస్డ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నా విండోస్లో ఈ పర్టికులర్ నా ల్యాప్టాప్లో నేను ఇప్పుడు విండోస్ 10 ఉపయోగిస్తున్నాను, 64-bit వర్షన్ కలిగినటువంటిది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత ఉందిట, 4 bytes ఉందిట, ఓకేనా. అదే కదా నేను 10th లైన్లో రాశాను, సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు %d bytes అని రాశాను, అవునా. నాకు అదే కదా ఇక్కడ ప్రింట్ అయింది, సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఏ అన్నాను. సో ఇప్పుడు నాకు సైజ్ ఆఫ్ ఫంక్షన్ను ఉపయోగించి ఏ యొక్క సైజ్ ఎంతగా ప్రింట్ అయింది అంటే 4 bytes ప్రింట్ అయింది, అవునా. అదేవిధంగా ఇక్కడ ఫ్లోట్ చూడండి, సైజ్ ఆఫ్ ఫ్లోట్ బి కొలన్ %d bytes అని రాసి సైజ్ ఆఫ్ బి అన్నాను. సో ఫ్లోట్ యొక్క సైజ్ ఎంతగా ప్రింట్ అయింది అంటే 4 bytes ప్రింట్ అయింది. అదేవిధంగా క్యారెక్టర్కి సంబంధించినంత వరకు 12th లైన్లో రాశాను, అవునా. నాకు అవుట్పుట్ స్క్రీన్లో కూడా అదే కదా ప్రింట్ అయింది, సైజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ 1 byte ప్రింట్ అయింది, అవునా. సో ఈ డేటా టైప్స్ యొక్క సైజెస్ అనేవి మనం ఉపయోగించేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకుని మాత్రమే డిసైడ్ చేయబడతాయి. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈ విండోస్ 10 64-bit ఉపయోగించేటటువంటి నా ల్యాప్టాప్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని నా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇంటీజర్ సైజ్ వచ్చి 4 bytes ప్రింట్ అయింది, ఫ్లోట్ ఇంటీజర్ డేటా టైప్ యొక్క సైజ్ వచ్చి 4 bytes ప్రింట్ అయింది, అదేవిధంగా క్యారెక్టర్ డేటా టైప్ యొక్క సైజ్ వచ్చి 1 byte ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఒక సైజ్ ఆఫ్ ఫంక్షన్ను ఉపయోగించి సి ప్రోగ్రామ్లో సింపుల్గా మనం ఒక ప్రోగ్రామ్ని రాయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ని ఎక్కువసార్లు మీకు యాక్సెంచర్, ఐబిఎం ఇలాంటి పెద్ద కంపెనీస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగే టైంలో దీన్ని అడగటం అనేది జరిగింది. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు ఈ ప్రోగ్రామ్ ఎక్కువసార్లు అడగటం జరిగింది. అందువల్లనే ఈ ప్రోగ్రామ్ వీడియో చేయటం అనేది జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేస్తే మీకు ఈ ప్రోగ్రామ్ ఈజీగా అర్థమైపోతుంది. ఒక 2-3 times ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ పై రావుల గోవర్ధన్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.